ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమందు దేవుని సన్నిధిలో చేరి దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించడానికి మిమ్మను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. సర్వోన్నతుడ జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. గతించిన వారమంతా మీ కృపలో మమ్మలను భద్రపరిచి ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని మహిమపరచడానికి, ఘనపరచడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ విధంగా మేమంతా కలిసి నేను స్తుతిస్తూ ఉండగా మా స్తుతులపై మీరే ఆశీనులు కమ్మని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మాట్లాడేదేవా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, ప్రతి ఒక్కరిని మీరు జీవింపచేయమని మేము వేడుకుంటున్నాం. రక్షణ లేని వారికి రక్షణ, ఉజ్జీవము లేని వారికి ఉజ్జీవము, నిరీక్షణ లేని వారికి నిరీక్షణ మీరు అనుగ్రహించండి. నూతన క్రియలు ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధన మీకు మహిమకరంగాను, మా అందరి జీవితాల్లో ఆశీర్వాదకరంగాను జరగడానికి సహాయం చేయమని యేసు దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయమందు ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. దేవుని మాటలు ఆలకించడానికి మన ప్రాణాత్మ శరీరాలు సిద్ధపరచుకుందాం. వచ్చినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మాట్లాడేదేవా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన. నీ దాసుని ఆయన నిలబడి ఉండగా నా కొరకు, మీ బిడ్డల కొరకు అవసరమైన మాటలు మీరు వినిపింపచేయండి. మా అందరినీ కూడా మీరు ఉజ్జీవపరచమని మేము వేడుకుంటున్నాం. గొప్ప కార్యాలు మా జీవితాల్లో మీరు జరిగించండి. మీ మాట చేత మమ్మలను స్పృశించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏ ప్రాంతంలో ఉండి మాటలు వింటున్నప్పటికీ మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రత్యేకమైన రీతిలో ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రతి ఒక్కరిని దీవించమని యేసుదేవి నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము గత కొన్ని వారాలుగా మత్తయి సువార్తలో నుండి యేసుక్రీస్తు వారి యొక్క జీవనము, పరిచర్య,
ఆయన బోధల్లో నుండి కొన్ని మాటలు ధ్యానం చేస్తూ ఉన్నాం. గతించిన వారము మత్తయి సువార్త 9వ అధ్యాయంలో నుండి మొదటి కొన్ని వచనాల్లో ఉన్నటువంటి మాటలు మనము ధ్యానం చేశాం. యేసుక్రీస్తు వారు పక్షవాయువు గలవానిని బాగు చేసినటువంటి విధానాన్ని, ప్రత్యేకించి ఆయన యొక్క దైవత్వాన్ని అందులో ఉండే విధంగా నిరూపించుకున్నారో దానిని గురించి మనం ధ్యానం చేశాం. ప్రియులారా, ఈ ఆదివారంన మనము 9వ వచనం నుండి ఉన్నటువంటి మాటలు మనం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు వారు ఆ ప్రదేశము నుండి బయలుదేరి వెళుచు ఉన్నప్పుడు ఆయన సుంకపు మెట్టు నొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అనేటువంటి ఒక మనుషుని చూచినట్లుగా మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి తన గురించి తానే రాసుకుంటున్నాడు, ఒక గ్రంథాన్ని రచిస్తూ ఉన్నాడు కాబట్టి ఒక 3వ వ్యక్తిగా తను తాను ప్రస్తావించుకుంటున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. యేసుక్రీస్తు వారు మత్తయిని చూశారు. మత్తయి ఏం చేస్తున్నాడు, మత్తయి ఉద్యోగం ఏంటి అంటే వేరే సువార్తికులు కూడా అతన్ని లేవి అని ప్రస్తావించారు. ఇక్కడ మత్తయి అంటే సీమోను, పేతురు అని 2 పేర్లు ఉన్నట్లుగా మత్తయి కూడా లేవి అనే పేరుతో కూడా పిలువబడ్డాడు. వాస్తవానికి ముందుగా లేవి, మత్తయి అనేటువంటి పేరు పెట్టబడినట్లుగా బైబిల్ పండితులు చెబుతూ ఉంటారు. మత్తయి అంటే దేవుని యొక్క వరము అని అర్థం, యెహోవా వరము అనేటువంటి అర్థం. కనుక మత్తయి తన ఉద్యోగం ఏం చేస్తాడు ఆయన అంటే సుంకపు గుత్తదారుడు, సుంకము వసూలు చేసేవాడు, పబ్లికన్, ట్యాక్స్ కలెక్టర్, ట్యాక్స్ వసూలు చేస్తాడు. ట్యాక్స్ వసూలు చేసే ఈ వ్యక్తి తన యొక్క ఆఫీస్లో కూర్చున్నాడు. సుంకపు మెట్టు అంటే ఆ యొక్క ఆ బూత్, ఎక్కడైతే ఆ సుంకాన్ని వసూలు చేస్తూ ఉంటారో ఆ బూత్ దగ్గర కూర్చొని ఉన్నాడు. ప్రత్యేకంగా కపెర్నహూము, గలిలయా ప్రాంతాల్లో చేపలు కానివ్వండి, ఇంకా ఆహార పదార్థాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయా ప్రాంతాలకు ఎగుమతి చేయాలన్నా దిగుమతి చేసుకోవాలన్నా సుంకం అనేది చెల్లించాలి, ఎక్సైజ్ చెల్లించాలి, కస్టమ్స్ పే చేయాలి. కాబట్టి అటువంటి ప్రదేశంలో ఆ ఉద్యోగం చేస్తూ కూర్చొని ఉన్నాడు. ఈ ట్యాక్సెస్ అన్నీ కూడా ఎవరు విధిస్తూ ఉన్నారు, ఎవరికి వెళ్తూ ఉంటాయి, ఎవరికి చెల్లిస్తారు అంటే ఆ కాలంలో రోమీలు పరిపాలిస్తూ ఉన్నారు కాబట్టి, రోమీల యొక్క పెత్తనం ఇస్రాయేల్ దేశం మీద ఉంది కాబట్టి ఈ వసూలు చేస్తున్నటువంటి ట్యాక్సెస్ అన్నీ కూడా హెవీగా వసూలు చేయబడుతున్న ట్యాక్సెస్ అన్నీ కూడా రోమన్స్కి వెళ్ళే విధంగా ఉంటా ఉంది. కాబట్టి ఎవరైతే ట్యాక్స్ కలెక్టర్స్గా ఉద్యోగం చేస్తూ ఉన్నారో, సుంకపు గుత్తదారులుగా పనిచేస్తూ ఉన్నారో వారిని పాపులుగా పరిగణించేవారు. ఎందుకంటే మొదటి కారణం ఏంటంటే వారిని దేశద్రోహులుగా చూసేవారు. ఎవరు ఈ వ్యక్తులు ఇతర దేశము నుండి వచ్చినటువంటి రోమీలు పరిపాలనకు అనుగుణంగా వారి కోసం ఉద్యోగం చేస్తూ మన దగ్గర ట్యాక్సెస్ వసూలు చేసి వారికి ఇస్తున్నారు కాబట్టి దేశద్రోహులుగా, దైవద్రోహులుగా కూడా చూస్తూ ఉండేవారు. అంతేకాకుండా వారు కూడా ఒక విధంగా అన్యాయం చేస్తూ ఉండేవారు. అన్యాయంగా ట్యాక్సెస్ విధిస్తూ, అన్యాయంగా ఎక్కువ మొత్తాన్ని వారు లాక్కుంటూ ప్రజల దగ్గర నుంచి అన్యాయంగా వారు కూడా జీవిస్తూ ఉండేవారు. మనకు తెలుసు జక్కై ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా తీసుకొని ఉంటే, ఎందుకంటే వారు అన్యాయంగా తీసుకునేటువంటి మనస్తత్వం గలవారు, అలాంటి ఉద్యోగం చేస్తున్నటువంటి వారు. అటువంటి ఉద్యోగం చేసుకుంటున్నటువంటి మత్తయిని దాటుకుంటూ వెళ్తూ యేసుక్రీస్తు వారు అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా మత్తయి అనేటువంటి మనుషుని చూచి ఆయనతో చెప్తా ఉన్నారు, నన్ను వెంబడించు అని చెప్తా ఉన్నారు. యేసుక్రీస్తు వారు తన శిష్యులను పిలిచినటువంటి విధానం, అనేక మందికి చెప్పినటువంటి మాట అదే, నన్ను వెంబడించు, నన్ను వెంబడించండి. పేతురుకు చెప్పినటువంటి మాట, తన యొక్క స్నేహితులకు చెప్పిన మాట, నన్ను వెంబడిస్తే నేను మిమ్మలను మనుషులను పట్టు జాలరులుగా నేను చేస్తానన్నారు. ఈ యొక్క మత్తయి కూడా నన్ను వెంబడించు అని యేసుక్రీస్తు వారు సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు నన్ను వెంబడించు అని చెప్పారో, మత్తయి మారు మాట్లాడకుండా, మరొకరి ఒపీనియన్ కోసం కూడా చూడకుండా, ఆలోచించుకొని చెబుతానని చెప్పకుండా, ప్రభువా నా యొక్క తండ్రిని పాతిపెట్టి నేను వస్తాను అని ఒక శిష్యుడు చెప్పిన రీతిగా మనం ధ్యానం చేశాం, అలాంటి మాటలేమీ కూడా మాట్లాడకుండా మౌనంగా అతడు లేచి ఆయనను వెంబడించను అన్న మాట మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు నన్ను వెంబడించు అన్నప్పుడు యేసుక్రీస్తు వారిని వెంబడించటానికి ఉండవలసినటువంటి లక్షణాల్లో ఒకటి ఏంటంటే ఇమీడియట్ ఒబీడియన్స్, వెనువెంటనే మనము ఆయనకు విధేయత చూపించగలిగిన వారమై ఉండాలి. పేతురు కానీ, తనతో కూడా ఉన్నటువంటి స్నేహితులు కానీ, యేసుక్రీస్తు వారు ఎవరిని పిలిస్తే వారు ఆయనను వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి కూడా
యేసుక్రీస్తు వారిని వెంటనే లేచి వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానికి ఏదైనా కారణం కావచ్చు, ఒకవేళ ముందు జరిగినటువంటి సంఘటన దగ్గరలోనే జరిగింది కాబట్టి ఆ మాటల గురించి విన్నాడు, ముందుగానే యేసుక్రీస్తు వారి గురించి తప్పనిసరిగా తెలుసుంటుంది, యేసుక్రీస్తునందు ఆల్రెడీ ఆయన ఒక విధంగా చెప్పాలంటే విశ్వాసం కలిగి ఉండి ఉంటాడేమో, యేసుక్రీస్తు గురించి ఏమీ తెలియని వాడు అయి ఉండకపోవచ్చు, యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాల గురించి విని ఉండవచ్చు, యేసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యాలు చేస్తున్నటువంటి బోధల గురించి ఆయన కొంత మట్టుకు అవగాహన ఉండి ఉండవచ్చు. ఏదేమన్నా కానివ్వండి, యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చినప్పుడు నన్ను వెంబడించు అన్నప్పుడు ఆయన మౌనంగా లేచి ఆయనను వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 10వ వచనములో మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ వచనములో ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండరి అన్నమాట మనం చూస్తాం. ఈ యొక్క పారాగ్రాఫ్, ఈ యొక్క ప్యాసేజ్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశము ఏమిటి అంటే, యేసుక్రీస్తు వారు పాపులతో సహవాసం చేస్తూ ఉన్నారు, సుంకరులతో సహవాసం చేస్తున్నారు, సమాజము చేత వెలివేయబడిన వారితో సహవాసం చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ప్రత్యేకంగా ఆయన గురించి రాయబడినటువంటి మాట, ఆయన ఇంటిలో కూర్చున్నారు, ఆయన సొంత ఇంటిలో కూర్చొని ఉండవచ్చు, లేకపోతే మత్తయి ఇంటిలో కూర్చున్నారో మనకు తెలియదు, కానీ ఇంటిలో కూర్చున్నప్పుడు ఆయన ఇంటిలోనో ఎవరింటిలోనో ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు ఎవరున్నారు ఆయనతో అని మనం ఆలోచన చేస్తే, సుంకరులు ఉన్నారు. సుంకరులు అంటే యూదులకు పరమ అసహ్యం, నేను ఇందాక చెప్పినటువంటి కారణాల చేత పరమ అసహ్యం సుంకరులు అంటే, వారిని పాపులుగానే పరిగణించేవారు. సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి అన్నమాట మనం చూస్తాం. చాలాసార్లు మనము భక్తి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు ఇటువంటి వారికి దూరంగా ఉండాలి అని మనం ఆలోచన చేస్తాం. కొంచెం ఎవరికైనా ఒక చిన్న మచ్చ ఉందనుకోండి తమ జీవితంలో, మనం ఏం చేస్తామంటే వెంటనే వీళ్ళతో నేను మాట్లాడితేనో, లేకపోతే వీళ్ళతో నేను కలిసి ఉంటేనో, లేకపోతే వీళ్ళతో నేను సహవాసం చేస్తే సమాజం నన్నేమనుకుంటుంది అనే ఆలోచన వలన మనం ఏం చేస్తామంటే అటువంటి వారికి దూరంగా మనం ఉంటూ ఉంటాం. అటువంటి వారు కనబడితే కనీసం వారి వైపు చూడం, వారిని చూసి కనీసం నవ్వను కూడా నవ్వం, వారిని పలకరించం, ఎలా ఉన్నారు అని కూడా అడగటానికి మనం ఇష్టపడం. ఎందుకంటే పొరపాటున ఎవరైనా కానీ మనల్ని ఈ స్థితిలో చూస్తే ఏమైనా అనుకుంటారేమో అనేటువంటి భయం, ఎందుకంటే మనం భక్తిపరులం కదా, మనం నీతిమంతులం కదా. కానీ యేసుక్రీస్తు వారు పాపులతో కూర్చున్నారు, సుంకరులతో కూర్చున్నారు, సమాజము చేత విలువేయబడిన వారు, సమాజము అసహించుకుంటున్నటువంటి వారు, శాస్త్రులు పరిసయ్యులు వంటి సో కాల్డ్ నీతిమంతుల చేత ద్వేషించబడుతున్నటువంటి వారితో యేసుక్రీస్తు వారు కూర్చొని భోజనం చేస్తున్నారు. పాపులు అంటే ఎటువంటి వారు? వారు తాగుబోతులో మనకు తెలియదు, వ్యభిచారులో మనకు తెలియదు. యేసుక్రీస్తు వారు వ్యభిచారము చేస్తున్నటువంటి స్త్రీలతో కూడా ఆయన మాట్లాడి వారి బ్రతుకులు మార్చాడు. ఆయన నీతిమంతునిగా ఉండి వారిని కూడా ఆయన నీతిలోనికి, ఆ నీతి మార్గంలోనికి తీసుకొని వచ్చాడు. ఆయన వాళ్ళని చూసి వెలివేయలేదు, దూరపరచలేదు. చాలాసార్లు ఈ రోజుల్లో సంఘాల్లో జరుగుతున్నటువంటి పని ఏమిటంటే, ఎవరైనా కానీ తప్పుదారులు నడుచుకుంటూ ఉంటే వారిని దూరం పెడతా ఉంటారు, వెలివేస్తూ ఉంటారు. తద్వారా అటువంటి వ్యక్తులు ఇంకా నేను దీనికి తగిన వ్యక్తిని కాదు అని ఇంకా దేవునికి దూరమైపోయేటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. పెద్దన్నయ్య బిహేవియర్ అంటారు దాన్ని. ఎక్కడి నుంచి మాట చెప్తున్నానంటే, తప్పిపోయినటువంటి కుమారుని యొక్క ఉపమానంలో నుండి. తప్పిపోయిన కుమారుడు ఆయన తప్పిపోయి పోయాడు, ఆస్తి మొత్తం తనకు చెందిని తీసుకొని వెళ్ళిపోయాడు, అంత తగలబెట్టాడు, అంత నాశనం చేసుకున్నాడు, పాపం చేశాడు, తెలుసుకున్నాడు, తిరిగి వచ్చాడు, అయ్యా నీ దాసునిగా ఉంటాను అన్నాడు. తండ్రి ఏమో మరలా కుమారుని యొక్క స్థానాన్ని ఇచ్చి పండుగ చేసుకుంటుంటే పెద్దన్ని అదే టైంలో వచ్చాడు. వచ్చి ఏంటి పండుగ హడావుడి అని అడిగినప్పుడు అక్కడ ఉన్నవారు చెప్పారు, దాసులు అయ్యా మీ తమ్ముడు వచ్చాడు తిరిగి, అందుకే మీ డాడీ ఇంత గొప్ప పండుగ చేస్తూ ఉన్నాడు అని వాళ్ళు చెప్పారు. ఆయనకు వెంటనే కోపం వచ్చింది, నేను ఇంతకాలం నమ్మకంగా నా తండ్రి దగ్గర ఉండి పనిచేశాను, ఏ రోజు కూడా ఒక దూడనిచ్చి నీ స్నేహితులతో కలిసి పండుగ చేసుకో అని అనలేదే అని ఆయన చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చాలా కోపంగా ఆ తండ్రితో ప్రవర్తించాడు. తప్పిపోయిన కుమారుడు దొరికాడు, చచ్చిపోయిన వాడు బ్రతికినట్టే అని తండ్రి చెబుతూ ఉంటే పెద్దన్నయ్య మాత్రం ఏ విధంగా ఉన్నాడంటే, తోసివేసే స్థితిలో స్వనీతి పరునిగా ఉండి, నా తమ్ముడు తప్పు చేశాడు, వాడికి రెండవ అవకాశం ఇవ్వడానికి వీల్లేదు,
నేను నమ్మకంగా ఉన్నాను, నాకు మాత్రం ఇలాంటి అవకాశం నా తండ్రి ఇవ్వలేదే అని అనుకుంటా ఉన్నాడు. తండ్రి ఏమంటున్నాడు, నీది కాదా, నువ్వు నాతోనే ఉన్నావు కదా, ఇవన్నీ నీవి కాదా అని తండ్రి ఆ ఉద్దేశంతో ఉన్నాడు. ఈ రోజుల్లో మనం కూడా జరిగేది ఏంటంటే, నీతిమంతులుగా ఉన్నటువంటి మనము అనీతిమంతులుగా ఉన్న వారికి దూరంగా మనం ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. వారు ఏమైనా సరే దేవునికి దగ్గరగా వస్తూ ఉన్నారా అంటే మనల్ని బట్టి ఇంకా దూరం అయిపోతూ ఉంటారు. దేవుని ప్రియబిడ్డలారా, మనం గ్రహించాలి, యేసుక్రీస్తు వారు పాపులతో శుంకరులతో కూర్చున్నారు. పాపం చేయడానికి కాదండి, వారితో ఉండి ఇదే అదనుగా తీసుకొని మనం పాపం చేయాలని కాదు దాని ఉద్దేశం. యేసుక్రీస్తు వారిని నీతి మార్గంలోనికి నడిపించడానికి, వారిని బాగు చేయటానికి, వారి బ్రతుకులు మార్చడానికి యేసుక్రీస్తు వారు వారికి అవకాశం ఇస్తూ వారితో కలిసి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఏసై వచ్చాడంటే అమ్మో శాస్త్రి గారు వస్తున్నారు, పరిసయుడు వస్తున్నాడు అన్నట్టు అని భయపడిన రీతిగా కాదు. ఏసై వస్తున్నాడు, ఆయన మంచి మాటలు చెప్తాడు, నా జీవితాన్ని మారుస్తాడు అనే ఉద్దేశంతోనే ప్రభు దగ్గరికి అనేక మంది వచ్చేవారుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభువారు అలా కూర్చున్నప్పుడు నేను ఇందాక చెప్పిన ఉపమానంలో రీతిగా పరిసయులు దాన్ని చూశారు. చూసి అంటారు మీ బోధకుడు శుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయించున్నాడని ఆయన శిష్యులను అడుగుతూ ఉన్నారు. ఎందుకయ్యా మీ బోధకుడు శాస్త్రులు పరిసయులతో కాకుండా శుంకరులతో పాపులతో కూర్చొని భోజనం చేస్తాడు, తప్పు కదా, అలాంటి వారు దగ్గరికి వస్తే మంచిది కాదు కదా. ఇంకొక సందర్భంలో ఒక స్త్రీ వచ్చి తన యొక్క యేసుక్రీస్తు వారి యొక్క పాదాలు కడుగుతూ ఉన్నటువంటి సందర్భంలో కూడా ఆమె పాపి అని తెలియదా, ఆమె బ్రతికేంటో ఆయనకు తెలియదా, ఆయన ప్రవక్త కదా, ఎందుకు ఆమెను తాకనిస్తున్నాడు అని వారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, మనం గ్రహించినట్లయితే వారి యొక్క చెడు ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మంచి వాళ్ళుగా ఉంటున్నారు కానీ, మంచి వారిగా చలామణి అవుతూ ఉన్నారు కానీ, వాస్తవానికి యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు, మీరు సున్నము కొట్టిన సమాధుల వంటి వారు. పైకి మార్బుల్స్ పెట్టుకోవచ్చు సమాధికి, లోపలంతా కూడా కుళ్ళిపోయినటువంటి ఆ యొక్క పరిస్థితి, ఆ కుళ్ళు కంపే ఉంటుంది కానీ బయటికి మాత్రం మనం చక్కగా కనబడుతూ ఉంటాం. సమాజంలో మంచిగా ఉండడానికి ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఆ విధంగా ఉండకుండా వారిని చేరదీస్తూ ఉన్నప్పుడు పరిసయ్యులు దాన్ని చూసి మీ బోధకుడు శుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయించున్నాడని ఆయన శిష్యులను అడుగుతూ ఉన్నారు. అప్పుడు ఆయన ఆ మాట విని ఆయన అంటున్నటువంటి అద్భుతమైన మాట ఏంటంటే, రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు కదా అని యేసుక్రీస్తు వారు అంటున్నారు. వైద్యుని దగ్గరికి ఆరోగ్యవంతులు ఎవరు వెళ్ళరు, రోగులే వెళ్తారు. రోగులకే కావాలి వైద్యుడు, పాపులకే కావాలి దేవుడు. నీతిమంతులు అంటే దేవుడు అందరికీ కావాలనుకోండి, ఇక్కడ చెప్పబడినటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ లోకరక్షకుడు ఎవరి కోసం వచ్చాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు, పాపము నుండి విడిపించడానికి వచ్చాడు, పాప బంధకాలు తెంచడానికి వచ్చాడు. పాపం అనేటువంటి అత్యంత భయంకరమైనటువంటి ఎటువంటి క్యాన్సర్ కంటే భయంకరమైనటువంటి రోగము నుండి వారిని విడిపించడానికి వచ్చాడు. అటువంటి యేసుక్రీస్తు రోగులకు దూరంగా ఉంటే, పాపులకు దూరంగా ఉంటే, శుంకరులకు దూరంగా ఉంటే వారికి ఏ విధంగా రక్షణ లభిస్తూ ఉంది. ప్రభు అంటున్నటువంటి మాట, ఆయన అనేటువంటి మాట ఏంటంటే, రోగులకే కానీ ఆరోగ్యము గలవానికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలువవచ్చితిని కానీ నీతిమంతులను పిలువరాలేదు. పాపులను పిలువచ్చాను, నీతిమంతులను పిలువరాలేదు. నిజానికి చెప్పాలంటే బైబిల్ చెప్పే మాట ఏంటంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరికి కావాలి అంటే అందరికీ కావాలి. శాస్త్రులకు ప్రభువు కావాలి, శుంకరులకు ప్రభువు కావాలి, పరిసయ్యులకు ప్రభువు కావాలి, పాస్టర్స్కి ప్రభువు కావాలి, లోకంలో తిరిగేటువంటి తాగుబోతులకి ప్రభువు కావాలి. ప్రభువు అవసరం లేనివాడు ఈ లోకంలో ఎవరూ లేరు. ఆయన ఇస్తే తప్ప మనకు నీతి లేదు, ఆయన ఇస్తే తప్ప, ఆయన సహాయం చేస్తే తప్ప, మనము ఆయన ఆత్మచేత నడిపిస్తే తప్ప మనం భక్తి కలిగి, నీతి కలిగి, పరిశుద్ధత కలిగి జీవించలేము. మనంతటా మనం ఎవరూ చేయలేము. కానీ ఒక వ్యక్తి, ఒక సేవకుడే కానీ, ఒక విశ్వాసే కానీ, నేను నీతిమంతుణ్ణి అనుకొని స్వనీతి పరునిగా మనం జీవించినప్పుడు మనకు ప్రభు అవసరం లేదు, ఎందుకంటే మనకు మనమే నీతిమంతులం. కానీ ప్రమాదం ఏంటంటే, ప్రభువు లేని ప్రతి ఒక్కడు కూడా పరలోక రాజ్యానికి దూరమే అవుతాడు. అది మనం గ్రహించాలి. స్వనీతి, శాస్త్రులు పరిసయ్యులు వారు స్వనీతిని ఆధారం చేసుకొని బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి మీరు నీతిమంతులని మీరు అనుకుంటున్నారు,
మీకు నేను అవసరం లేదులేండి, అది పక్కన పెట్టేయండి, వీళ్ళకి అవసరం నేను, వీళ్ళు నీతిమంతులు కాదు కాబట్టి వీళ్ళు నీతిమంతులుగా తీర్చిదిద్దానంటే నేను వారితో ఉండాలి, వారు నా దగ్గరికి రావాలి అని ప్రభువారు రోగులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు అని యేసుక్రీస్తు వారు బోధిస్తూ ఒక చక్కటి మాట పాత నిబంధన గ్రంథం హోషే గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో నుండి ఆయన పలుకుతున్నటువంటి మాట అదేమిటంటే, యేసుక్రీస్తు వారు అంటున్నటువంటి మాట, కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకొనండి అన్నాడు. ఎవరితో? పరిసయ్యులతో. వాళ్ళు అనుకుంటారు మాకు వాక్యం బాగా తెలుసు, బైబిల్ బాగా తెలుసు. నిజంగా బైబిల్ బాగా తెలుసు నాకు అనుకుంటే నిజంగా మనం దాన్ని నిజంగా అర్థం చేసుకోలేకపోతున్నామేమో అది మనం గ్రహించుకోవాలి. మనకు తెలుసు బైబిల్లో ఉన్నటువంటి కథలన్నీ తెలుసు, సంఘటనలన్నీ తెలుసు, ఉపమానాలు తెలుసు, బోధలు తెలుసు, బైబిల్లో జరిగినటువంటి చరిత్ర అంతా కూడా తెలుసు. కానీ బైబిల్ని దాని అది ఏం బోధిస్తుంది అనేటువంటి దాని యొక్క భావం మనం అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటా ఉంటాం. పరిసయ్యులు కూడా అంతే, శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళకి లేఖనాలు బాగా తెలుసు కానీ దాని భావం వారు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. దేవుని ఉద్దేశం, దేవుని హృదయవాంఛ, దేవుని హృదయంలో ఉన్నటువంటి తపన వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. అందుకే ప్రభువారు అంటారు, పరిసయ్యులతో అంటారు, మీరెళ్ళి కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరననే మాటకు అర్థమేంటో తెలుసుకొని వెళ్ళి బాగా స్టడీ చేయండి మీరు అని వారితో చెప్తారు. ఏంటి ఆ మాటకు అర్థం ఏంటి అంటే, దేవుడు బలిని కోరుకోవటం లేదు, దేవుడు పాపులను సంహరించాలని పాపులను నాశనం చేయాలని కోరుకోవటం లేదు. దేవుడు కోరుకునేది ఏంటంటే వారి పట్ల కనికరాన్ని చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు, వారి జీవితాలు మార్చాలని కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు మన అందరికీ తండ్రి. మనం ఒకవేళ తోటి మానవుడిని అన్నదమ్ముల్లాగా మనం పోల్చుకుంటామేమో కానీ మనమందరం కూడా దేవునికి తండ్రి. ఇప్పుడు ఒక తండ్రికి ఒక తల్లికి బిడ్డలు ఒక 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది కూడా బాగుండాలనే కోరుకుంటారు. ఏ తల్లిదండ్రులు కూడా 4 బాగుండాలి, 1-5 బాగోకూడదు, ఇంకొకళ్ళు యావరేజ్గా ఉండాలని కోరుకోరు. అందరూ సమానంగా హ్యాపీగా సంతోషంగా ఉండాలి, అందరూ నాతో మంచి సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటూ ఉంటారు సహజంగా. ఇప్పుడు దేవుని కోరిక ఏంటి? ఏ మతం, ఏ కులం, ఏ జాతి, ఏ రంగు, వాళ్ళ వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక స్థితి ఏంటి, వారి యొక్క మానసిక స్థితి ఏంటి, వారి యొక్క సామాజిక పరిస్థితులు ఏంటి, ఇవన్నీ చూడకుండా గాడ్ ఈజ్ నాట్ రెస్పెక్టర్ ఆఫ్ మెన్. మనుషులను చూసి ఆయన లెక్కలేసి విలువలేసి వారిని ప్రేమించాడు ఆయన. ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలని ఆయన కోరుకుంటాడు. ఎవరు నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు, ఎవరు బలైపోవటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి కనికరాన్ని కోరుకుంటాడు, కనికరాన్ని చూపించాలని ఆయన ఆశపడతాడు. కాబట్టి దాని అర్థమేంటో నేర్చుకోండి వెళ్ళి అని యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నామనుకునే మనము బలహీనులకు సహాయం చేసే స్థితిలో ఉండాలి. మనం ఆటంకం కాకూడదు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఒక వారధిగా ఉండాలి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము యేసుక్రీస్తు వారి యొక్క చేయిగా, కాలుగా, కన్నుగా, నోటిగా మనముండి ఆయన తరపున మనము, ఆయన కొరకు మనము అనేకులను చేరే స్థితిలో మనం ఉండాలి అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలా చేరినప్పుడు తాగుబోతులు మారుతారు, తిట్టుబోతులు మారుతారు, తిరుగుబోతులు మారుతారు. చాలాసార్లు మనం అది చేయలేకనే అనేక మంది దేవునికి మనను బట్టి దూరమయ్యే స్థితిలో ఉంటారు. ఒకవేళ అలాంటి స్థితిలో నీవే ఉంటే, అలాంటి పరిస్థితిలో నీవే ఉంటే గ్రహించు, దేవుని ప్రియబిడ్డ, యేసు ప్రభు నీ కోసమే వచ్చాడు. నీతిమంతులమని అనుకునే వాళ్ళ కోసం రాలేదు, నీ కోసం ఆయన వచ్చాడు. నీకే ప్రభు కావాలి, నీ జీవితాన్ని ప్రభు మార్చడానికి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు సిలువలో. నీ కొరకు నిన్ను ఎంత ప్రేమించాడంటే నిన్ను, నన్ను, నీవే కాదు, నీ స్థితి, నా స్థితి, అందరి స్థితి ఒకటే. దేవుడు మార్చాడు కొందరిని. కొంతమంది మారినట్టు కనిపిస్తూ ఉంటారు కానీ మనందరికీ ప్రభు కావాల్సిందే. మనందరినీ ఆయన ప్రేమించి, ఒక్కొక్కరిని ప్రేమించి ఆయన మన కోసం సిలువలో ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టి 3వ రోజున తిరిగి లేచిన సజీవుడు ఆయన. నీవు నమ్మితే నీ జీవితాన్ని మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ కోసము, నా కోసము ఆయన వచ్చాడు. నీ కోసము అని ఎందుకంటున్నానంటే, నీ ఒక్కడివే, ఒక్కదానివే ఈ లోకంలో ఉన్నప్పటికీ నీ ఒక్కడి కోసమైన, ఒక్కదాని కోసమైన ప్రభు ఈ లోకానికి వచ్చి, నా ఒక్కడి కోసమైన ప్రభు వచ్చి చనిపోయే అంత ప్రేమ ఆయనకు మన పట్ల ఉందని ఒక భక్తుడు అంటాడు. నిజమే, మన వ్యక్తిగతంగా ఏదో మంది మీద మిరియాలు జల్లినట్టు కాకుండా అందరి కోసం, ఒక్కొక్కరి కోసం
ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు నీ కోసమే. నీకు ఆయన కావాలి, నాకు కావాలి, నేను ఆయన దగ్గరకు వచ్చాను. నీకు కావాలి, నువ్వు కూడా వస్తే నిన్ను ప్రేమించున్నటువంటి యేసు ఆయన హక్కును చేర్చుకొని నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. కానీ విశ్వాసంలో ఉన్నటువంటి మనం ఎవరమైనా సరే అటువంటి వారిని దూరం పెట్టాలి అనుకుంటే మనం ఆలోచించాలి. ఒకవేళ పెద్దన్నలాగా ప్రభు చెప్పిన ఉపమానంలో పెద్దన్నలాగా మనం ప్రవర్తిస్తే నిజమైన మార్పు మనలో లేనట్లే అని మనం గ్రహించాలి. ప్రభువారు మనందరి కోసం వచ్చారు, ప్రభు మనందరికి కావాలి. ఇప్పుడు ప్రభువారు క్రీస్తు శరీరము సంఘము మనము ప్రభు స్థానములో వెళ్ళి చేరుకొని ప్రభు ప్రేమను అనేకులకు తెలియపరిచేవారంగా మనం ఉండాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుని నేటి వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ గల మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. విశ్వాసులమైన మేము ప్రభువా నీ చిత్తాన్ని ఎరిగిన వారమై అనేకులను నీ ప్రేమతో చేరుకోవడానికి సహాయం చేయండి. ప్రభువా ఈ మాటలు వింటున్న వారిలో పాపపు జీవితాన్ని జీవిస్తూ నాకు క్రీస్తు కావాలి అని ఆశపడుతున్న వారు ఉంటే వారి జీవితాలను మార్చండి. వారి హృదయాల్లోనికి మీరు వెళ్ళండి, గొప్ప కార్యాలు చేసి నీతి మార్గంలోనికి వారిని నడిపించి మీ ఆత్మచేత అభిషేకించి ఒక నూతన వ్యక్తులుగా వారిని మార్చండి. నూతన జన్మను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు ఎవరైనా రోగులై ఉంటే ముట్టి స్వస్థపరచండి. అవసరతలో ఉన్న ప్రతి ఒక్కరి అవసరత మీకు తెలుసు ప్రభు, వారి అవసరతలు మీరు తీర్చండి. విద్యార్థులు ప్రభు నా తండ్రి కొందరు పరీక్షలు రాస్తున్నారు, సహాయం చేయండి. ప్రభువా మీ కృప, మీ దీవెన ఆశీర్వాదాలు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకు మీరు అనుగ్రహించండి. ఏ లోటు ఉన్నా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని వారిని బలపరిచి ఆ లోటును తీర్చమని మేము వేడుకుంటున్నాం. గొప్ప కార్యాలు జరిగించండి. వివాహాలు కావాల్సిన వారికి వివాహాలు జరిగించండి. పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్న వారికి గర్భఫలం మీరు అనుగ్రహించండి. గొప్ప కార్యాలు మా జీవితాల్లో జరిగించండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి. ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న వారిని మీరు ఆశీర్వదించండి. మీ కృప, మీ దీవెన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి పట్ల మీరు ఉంచమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సహవాసు సదాకాలం మనందరికి తోడై కాపాడును గాక. ఆమేన్.